మిత్రులందరికీ నమస్కారం. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కానీ ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ మనము కోవిడ్ సెంటర్స్గా మార్చి కోవిడ్ పేషెంట్స్కు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాం. ఉదాహరణకు 5000 కోచెస్ రైల్వే కోచ్లు 5000 కోచ్లను ఈరోజు కన్వర్ట్ చేసి అక్కడ ఆ కోచెస్లలో కూడా దేశమంతా వివిధ ప్లాట్ఫామ్లలో పెట్టి వాటిని కోచెస్ను బెడ్స్గా కన్వర్ట్ చేసి అక్కడ కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ డిఫెన్స్ హాస్పిటల్స్ కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ కానీ అన్ని హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి దానికి కావలసినటువంటి అన్ని రకాల మరి వసతులు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని సెంటర్స్ను ఈరోజు కోవిడ్ సెంటర్స్గా కన్వర్ట్ చేస్తా ఉన్నాం. నేను మొన్ననే ఎయిమ్స్ హాస్పిటల్ విజిట్ చేశాను. అది కూడా టోటల్గా 200 బెడ్స్తో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాము. 50 బెడ్స్ ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ. అదేవిధంగా ఇక్కడ రైల్వే హాస్పిటల్ను కూడా కోవిడ్ హాస్పిటల్స్గా కన్వర్ట్ చేశాము. రైల్వే కోచెస్ కూడా డిమాండ్ని బట్టి రైల్వే కోచెస్ కూడా ఆ రకంగా కన్వర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కోవిడ్ బెడ్స్గా. డిఫెన్స్కి సంబంధించినటువంటి మిలిటరీ హాస్పిటల్స్ ఏవైతున్నాయో ఆ మిలిటరీ హాస్పిటల్స్లో కూడా మిలిటరీకి సంబంధించినటువంటి సిబ్బందికే కాకుండా సామాన్య ప్రజలకు కూడా సేవలు అందించే విధంగా ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. దేశమంతా ఎన్ని మిలిటరీ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళకు ఆ రకంగా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో మిలిటరీలో పనిచేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు లేక మా హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి పారామిలిటరీ అంటే సిఆర్పిఎఫ్ కానీ సిఏఎస్ఎఫ్ కానీ లేక బీఎస్ఎఫ్ కానీ ఐటీబీపీ కానీ అస్సాం రైఫల్ ఫోర్స్ కానీ ఈ ఎన్ఎస్జీ కానీ ఇందులో పనిచేసి రిటైర్ అయినటువంటి డాక్టర్స్ను కూడా పారామెడికల్ సిబ్బందిని కానీ నర్సులను కానీ టెంపరీగా రిటైర్ అయినటువంటి పిలిపించి వాళ్ళ సేవలు కూడా దేశంలో పూర్తి స్థాయిలో వేలాది మంది సేవలు కూడా ఉపయోగించుకుంటున్నాం. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈరోజు సర్వీసెస్లో పనిచేస్తున్నటువంటి రిటైర్ అయిన డాక్టర్లను కూడా పిలిచి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో కూడా ఆ సిబ్బందిని పెడతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము వివిధ రాష్ట్రాలకు కూడా చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజీ థర్డ్ ఇయరు ఫోర్త్ ఇయరు ఉన్నటువంటి డాక్టర్స్ కానీ అదేవిధంగా మరి ఈరోజు నర్సింగ్ కాలేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు కానీ బీఎస్సీ పారామెడికల్ విద్యార్థులు కానీ ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి విద్యార్థులు అందరి సేవలు ఉపయోగించుకోవాలి. వాళ్ళు 100 రోజులు పనిచేస్తే డాక్టర్స్ కానీ నర్సింగ్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ 100 రోజులు కోవిడ్ హాస్పిటల్లో పనిచేస్తే రేపు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ లేకపోతే వాళ్ళకు ఫైనల్ ఇయర్లో వేసేటట్టు మార్కులకు కూడా కొంత దీని 100 రోజులు టార్గెట్ తీసుకొని వాళ్లకు మరి దాంట్లో కొంత కన్సెషన్ ఇచ్చి వాళ్లకు సిబ్బంది నియామకంలో ఉపయోగించాలనేటువంటి ప్రోత్సాహకాలు కూడా కల్పించాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువతను తాత్కాలికంగా 15 డేస్కు సంబంధించినటువంటి 15 రోజుల కోర్సు కొన్ని 10 రోజులున్నాయి కొన్ని 15 రోజులున్నాయి పారామెడికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని అన్ని కలెక్టర్లకు ఆదేశించాము. కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ వాళ్ళ ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ కావాల్సినటువంటి వ్యయమంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా జనరల్ యూత్ ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మేము కోవిడ్లో సేవలు అందిస్తామన్నటువంటి వాళ్ళకు కూడా ఆ రకంగా ఇస్తూ ఉన్నాం. కంటోన్మెంట్లో ఈ హాస్పిటల్ను కూడా మరి కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కోవిడ్ హాస్పిటల్గా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు చర్యలు తీసుకుంటున్నాం. కంటోన్మెంట్లో మరి మిగతా ప్రాథమిక హెల్త్ సెంటర్స్లలో కూడా ఈరోజు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. నేను
ప్రజలను కూడా కోరుతా ఉన్నాను వాక్సినేషన్ ద్వారానో లేక ఇంజెక్షన్స్ ద్వారానో హాస్పిటల్స్ ద్వారానో కోవిడ్ ను పూర్తిగా అరికట్టలేము కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారు కోవిడ్ ని అరికట్టేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల సహకారం లేకుండా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ రోజు కోవిడ్ ను కూడా ప్రపంచంలో ఏ దేశం కూడా అరికట్టలేదు దురదృష్టవశాత్తు ఈ రోజు కోవిడ్ సెకండ్ వేవ్ భారతదేశంలో చాలా భయంకరంగా మన దేశంలో వ్యాప్తి చెందుతా ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి WHO కావచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ కాని ప్రపంచంలో ఉన్నటువంటి హెల్త్ కి సంబంధించినటువంటి ఎక్స్‌పర్ట్స్ కాని శాస్త్రజ్ఞులు కాని మన దేశానికి సంబంధించినటువంటి అనేక మంది ఆరోగ్యాని కాని శాస్త్రజ్ఞులు కాని ఎవరు కూడా ఇంత తీవ్రత ఉంటుందని ఎవరు కూడా గుర్తించలేకపోయాం ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించలేకపోయాం కానీ ఈ రోజు మరి మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ తీవ్రత ఈ రోజు సెకండ్ వేవ్ లో ఉంది కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం సుమారు 500 ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు ఈ రోజు ఏర్పాటు చేశాం అదే విధంగా వెంటిలేటర్స్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ 74 సంవత్సరాలలో మన దేశంలో మొత్తం వెంటిలేటర్స్ ప్రైవేట్ సెక్టార్ లో గాని గవర్నమెంట్ సెక్టార్ లో గాని టోటల్ వెంటిలేటర్స్ 49000 ఉండేవి అవి కూడా 49000 విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం కానీ ఈ యొక్క 9 నెలలల్లో ఈ రోజు 53000 వెంటిలేటర్స్ ఆ 40 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 49000 ఉంటే ఈ 11 నెలలల్లో 9 నెలలల్లో ఈ రోజు 51000 వెంటిలేటర్స్ ను కొత్తగా తయారు చేసి ఈ రోజు వివిధ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అదే విధంగా 500 ఆక్సిజన్ సెంటర్స్ ఈ రోజు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం ఆక్సిజన్ కూడా 24x7 చొప్పున ఎక్కడెక్కడైతే తయారు చేయగలుగుతదో మరి ఒక మెట్రిక్ టన్ను నుంచి మొదలు పెడితే పెద్ద కంపెనీలు ఈ రోజు విశాఖ స్టీల్ కావచ్చు టాటాకి సంబంధించినటువంటి స్టీల్ కావచ్చు ఆ రకంగా పెద్ద పెద్ద కంపెనీల కూడా ఈ రోజు మొత్తం 500 కేంద్రాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాం మన దేశంలో ఎక్కడ కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని ఒక లీటర్ నుంచి మొదలు పెడితే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం దానిని మిలిటరీకి సంబంధించినటువంటి యుద్ధ విమానాల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాం సుమారు 85 ట్రైన్లను ఆక్సిజన్ సరఫరా చేయడానికి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో గ్రీన్ ఛానల్ ఇచ్చి ఎక్కడ కూడా ఏ స్టేషన్లో కూడా ఆగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా రైల్వేల ద్వారా కూడా 85 రైల్వే ట్రైన్ల ద్వారా ఈరోజు ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తా ఉన్నాం అదే విధంగా రోడ్డు ద్వారా కూడా ఎస్కార్ట్ పెట్టి ఎక్కడ కూడా ग्रीन चैनल द्वारा आगकुंडा आयक वाहन आगकुंडा ग्रीन चैनल द्वारा आयक आक्सीजन कार्यक्रम रोड द्वारा चपड़ता अदे विधा शिप्ल द्वारा विविध देश विमान द्वारा तस्कना नेवी भारत सैनिक सिबंदी की संबंधी नेवी द्वारा इतर देश चाल प्रपंच देश दक्सीजन उत्पत्ति आक्सीजन मुझकोचा एक्डते ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి ప్లాంట్ల విదేశాల నుంచి లిఫ్ట్ చేసుకొచ్చి మన దేశంలో అవి హాస్పిటల్ దగ్గర ఉత్పత్తి చేయడం కోసం పెడతా ఉన్నాం ఈ రకంగా ఆక్సిజన్ కొరతను కూడా అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ అది ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ లో మనం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాము కానీ ఆ పరిశ్రమల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమల నుంచి హాస్పిటల్ కి వెళ్ళడం హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా ఇన్ టైం లో పేషెంట్స్ కు ఆక్సిజన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది అక్కడ పనిచేసేటువంటి వైద్య సిబ్బంది మీద ఉంటుంది